ఈరోజు ఏదైతే తెలంగాణ పురపాలక చట్టము 2019 సవరించుటకై తీసుకొచ్చినటువంటి ఈ బిల్లులో ముఖ్యంగా మా ములుగును మరి గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ములుగును మున్సిపాలిటీగా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మరి మున్సిపల్ శాఖ మాత్రులు కేటి రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా మా జిల్లా మంత్రులు సత్యవతి రాథోడ్ గారు దయాకర్ రావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ అంటే మా జిల్లా మంత్రులు గారు సార్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ అదే విధంగా పట్టణీకరణ పెరుగుతా ఉంది ఖర్చులు కూడా పెరుగుతా ఉన్నాయి బడ్జెట్ కూడా ప్రకటిస్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం సార్ వర్షాలు పడ్డ ప్రతి సందర్భంలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక అక్కడక్కడ ఉన్నటువంటి మురికి గుంటలతోటి కూడా మరి పట్టణాలన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం కాబట్టి వాటికి ఒక శాస్త్రమైనటువంటి పరిష్కారం చూడాలని మరి మున్సిపల్ శాఖ మాత్రులను మంత్రి గారిని కోరుతూ అదే విధంగా ఈ మా ములుగులో కల్పినటువంటి బండార్పల్లి గాని జాంత్రవపల్లి గాని ఇవి రెండు కూడా గ్రామీణ ప్రాంతాలు సార్ అక్కడ కూడా సైడ్ డ్రైన్స్ గాని అదే విధంగా మరి ఇంటర్నల్ రోడ్స్ గాని ఈ టౌన్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సార్ అదే విధంగా స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా జిల్లాడి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ అయితే కలెక్టరేట్ నిర్మాణం ఇంకా కాలేదు సార్ కొంచెం సీఎం గారు ప్రత్యేక చెరో తీసుకొని జిల్లా యంత్రాంగానికి ఆదేశించి త్వరలో కలెక్టరేట్ నిర్మాణము అదే విధంగా విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయం కూడా అందుబాటులో లేదు సార్ అదే విధంగా మరొకసారి నేను అడుగుతా ఉన్నా 2014 నుంచి కూడా మా మల్లంపల్లి ప్రాంత ప్రజలు మండలం కావాలని పోరాడుతున్నారు సార్ దయచేసి ఆ మండలాన్ని కూడా ప్రకటించాలని కోరుతూ అదే విధంగా ఏటూ నాగారం చుట్టుపక్కల పెద్ద ఏజెన్సీ ప్రాంతం సార్ ఆరు మండలాలతో కూడుకున్నటువంటి ప్రాంతం రెవెన్యూ డివిజన్ గా కూడా ప్రకటించాలని మరి మా మంత్రి గారి ద్వారా సీఎం గారి ద్వారా ప్రకటించాలని కోరుకుంటా ఉన్నాం సార్ బస్ స్టేషన్ కూడా ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ సార్ ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ ములుగు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ సార్ బస్ స్టేషన్ లేదు సార్ దయచేసి బస్ స్టేషన్ నిర్మాణం కూడా చేయాలని కోరుకుంటా ఉన్నా సార్ ముఖ్యంగా ఒకటి సార్ ఈ ఉపాధి హామీ చట్టం అనేది కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా వర్తింప చేసే విధంగా ఎందుకంటే పట్టణాలలో మరి పేదరికంతో పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా పని కల్పించాల్సిన అవసరం ఉంది సార్ కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచిస్తే బాగుంటుందని సూచనలు చేస్తూ విఆర్ఏల సమస్యలు మినిస్టర్ గారు అధ్యక్ష సీతక్క గారు అనసూయ గారు మాట్లాడుతూ స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా పక్షపాత వైఖరి లేకుండా మరి కొత్త జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని గుర్తించినారు ధన్యవాదాలు అక్క కొత్త జిల్లా మాత్రమే కాదు మొత్తం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అనే ప్రాజెక్టుకు అక్కడ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నా అనే వ్యత్యాసం కానీ ఇంకోటి కానీ లేకుండా మీరు అడగలేదు కనీసం అడగకపోయినా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వారే నిర్ణయం తీసుకొని రెండు జిల్లాల్లో ఒకటి సిరిసిల్ల నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల రెండవది ఒక మరి అభివృద్ధికి గతంలో నోచుకొని ఆమడ దూరంలో ఉన్న ములుగు ప్రాంతానికి కూడా అక్కడ కూడా వెలుగులు నింపాలి అక్కడ ఆదివాసీల జీవితాల్లో అక్కడ కోయల జీవితాల్లో అక్కడి వెనుకబడ్డ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతోనే అక్కడ హెల్త్ ప్రొఫైల్ కూడా తీసుకోవడం జరిగింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం చాలా వివక్షాపూరితంగా సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ ఈరోజు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు 157 మంజూరు చేస్తూ మనకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా మీరు అడగకపోయినా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో అక్కడ మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది కూడా ఈ ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అడగనిది అమ్మైన అన్నం బెటర్ అంటారు కానీ మా అక్క అడగకపోయినా జిల్లా ఇచ్చి ఆ తర్వాత మెడికల్ కాలేజ్ ఇచ్చి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేసి మున్సిపాలిటీ ఇచ్చి ఇన్నిచ్చినందుకు మీరు సహృదయంతో అభినందనలు చెప్పినారు సంతోషం ధన్యవాదాలు చెప్పారు సంతోషం ఇంకా మా సబ్జెక్టుకు సంబంధం లేని చాలా విషయాలు కూడా అడిగినారు అయినప్పటికీ తప్పకుండా మీకు ఒక మాట మాత్రం ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా అది మిషన్ భగీరథ అయినా రైతు బంద్ అయినా రైతు బీమా అయినా కొత్త మండలాల ఏర్పాటైనా లేదా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా ఉచిత కరెంట్ అయినా చేప పిల్లల పంపిణీ అయినా గొర్రెల పంపిణీ అయినా ఏదైనా
ఏది తీసుకున్నా స్వపక్షము విపక్షము వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనే వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరితోనైతే ఈరోజు ప్రవర్తిస్తున్నదో అలాంటి వివక్షాపూరితమైన వైఖరి లేకుండా ఈరోజు మొత్తం 4 కోట్ల ప్రజల్ని కూడా సమదృష్టితో సహృదయంతో అందరి అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది మీరు చెప్పిన మిగతా విషయాలన్నీ కూడా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో తప్పకుండా మా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం కూడా తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తుందని చెబుతూ మరి ఈ బిల్లును దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను।